హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కె ట్యుటోరియల్ నేను మీ ఆర్కేస ఫ్రెండ్స్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈసారి మనకు ర్యాంకుల వారీగా ఫలితాలు అనేవి ప్రకటించబోతున్నట్లుగా సో అధికారికంగా ప్రకటించారు ఏ క్షణంలోనైనా సో రిజల్ట్ అనేవి రావచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో ఈసారి జిల్లాల వారిగానే రిజర్వేషన్ల లిస్ట్ అనేది విడుదల చేస్తామంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు సో ఫ్రెండ్స్ పూర్తి వివరాలు అయితే చూద్దాం మనము ఏ విధంగా ఏంటి అని చెప్పేసి అదేవిధంగా మీ మొబైల్లోనే ఒక్క నిమిషంలో రిజల్ట్ చూసుకునే విధంగా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా సో అందరూ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈసారి ఉద్యోగాలు కూడా పెరుగుతాయి ఓకేనా సో అదేవిధంగా జిల్లాల వారిగా రిజర్వేషన్ల వారిగా ర్యాంకులు అనేవి విడుదల చేస్తారు సో ర్యాంకులు రిలీజ్ చేయగానే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఓకేనా సో మన జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి మనకి ఎంత ర్యాంక్ వచ్చింది ఓకేనా సో ఆ విధంగా మనమైతే ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు చేయకుండా పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందుగా చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఐకాన్ యాక్టివ్ చేయండి ఫ్రెండ్స్ అలా చేస్తే నేను అప్డేట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకేనా సో వివరాలు చూద్దాం సో ఫ్రెండ్స్ ఈరోజు అన్ని వార్తా పత్ర పత్రికల్లో ప్రముఖంగా రావడం జరిగింది సచివాలయ ఉద్యోగ ఫలితాలు విడుదలకు రంగం సిద్ధం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ రాత పరీక్షల ఫలితాల్లో ఈసారి ర్యాంకులను వెల్లడించన్నారు నేను ఫస్ట్ నుంచే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈసారి మనకు కట్ ఆఫ్ మార్క్స్ అనేవి తీసివేయడం జరిగింది ఎస్సీకి ఇన్ని రావాలి ఎస్టీ వారికి ఇన్ని రావాలి ఎస్సీ ఎస్టీ వారికి బీసీకి ఎన్ని రావాలి ఓసీకి ఇన్ని మార్కులు వస్తేనే వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్పాను కదా సో అదే అది ఉండదు అని చెప్పేసి నేను ముందు నుంచే చెప్తున్నాను ఓకేనా సో ఈసారి ర్యాంకులు అయితే వెల్లడిస్తారు ఫ్రెండ్స్ ర్యాంకులు అంటే తొలి ర్యాంకు నుంచి సో లాస్ట్ ర్యాంక్ వరకు ఉద్యోగాలు ఎన్ని ఉంటే ఆ ర్యాంక్ వరకు తీసుకున్నారు సింపుల్ ఓకే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ రాత పరీక్షల ఫలితాల్లో ఈసారి ర్యాంకులను అయితే వెల్లడించనున్నారు పద్నాలుగు రకాల రాత పరీక్షల్లో వేరువేరుగా అత్యధిక మార్కులు సాధించిన వారికి తొలి ర్యాంకు సో మొదలు చిట్టే చివరి స్థానంలో మార్కులు తెచ్చుకున్న వారికి అభ్యర్థి వరకు కూడా ర్యాంకును అనేది వెల్లడిస్తారు దీన్నే మనము మెరిట్ లిస్ట్ అంటాము ఓకేనా సో పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయ అధికారులు వెల్లడించారు జిల్లాల వారిగా రిజర్వేషన్లతో కూడిన ర్యాంకుల ఆధారంగానే ఆయా పోస్టుల భర్తీ చేయనున్నట్లుగా తెలిపారు ఫలితాలను ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉంది అంటే ఏ క్షణంలోనైనా ప్రకటించవచ్చు అంతా కంప్లీట్ అయిపోయింది కాగా పంతొమ్మిది కేటగిరీల్లో మొత్తము పదహారు వేల రెండు వందల ఎనిమిది ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ ఇరవైవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు పద్నాలుగు రకాల రాత పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే పది లక్షల యాభై ఏడు వేల మూడు వందల యాభై ఐదు మంది దరఖాస్తు చేసుకోగా ఏడు లక్షల అరవై ఏడు వేల ముప్పై నాలుగు మంది అయితే హాజరవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి మనము గమనించాలి సో ఆల్రెడీ ఒక వెయ్యి ఉద్యోగాల వరకు పెరిగాయి కానీ ఇక్కడ ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు పెరిగిన వాటికి అంటే డైరెక్ట్గా పెంచుతున్నారు ఫ్రెండ్స్ వెబ్సైట్లోనే డైరెక్ట్గా అయితే పెంచడం జరుగుతుంది కొత్త రీనోటిఫికేషన్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది వాటికి ఓకేనా సో ఈసారి అయితే మనకు ర్యాంకుల వారిగా ఇస్తున్నారు జిల్లాల వారిగా అది కూడా ఓకే జిల్లార వారిగా రిజర్వేషన్తో సహా ఇవ్వనున్నారు రిజర్వేషన్తో ర్యాంకులు అయితే ప్రకటించనున్నారు మీ మొబైల్లోనే ఒక్క నిమిషంలో రిజల్ట్ చూసుకునే విధంగా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకే చూస్తూనే ఉండండి సో ఈ యొక్క ఫలితాలనేవి రిలీజ్ అవ్వగానే మీకైతే అప్డేట్ చేయడము జరుగుతుంది ఓకేనా సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఈ యొక్క అప్డేట్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్ హ్యావ్ ఎన్ ఇస్ డే బాయ్